విజయనగరం జిల్లా డెంకాడ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో భారీ ఎత్తున సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కంది చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు దిశానిర్దేశక సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ పోటీ చేసిన 21 పంచాయతీలలో ఒక పంచాయతీలో మాత్రమే గెలుపొందామని అయినప్పటికీ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలలో 2 మరియు 3% ఓటమి పాలయ్యామని ఈ విషయంలో విచారింపవలసిన అవసరం లేదన్నారు. ఎన్నికలలో ప్రతి గ్రామ వాలంటీర్ వైసీపీకి ఓటు వేయకపోతే పెన్షన్లు రద్దు చేస్తాం, ఇళ్ల పట్టాలు రద్దు చేస్తాం, ప్రభుత్వం నుండి వచ్చే ఎటువంటి ప్రతిఫలాలు లేకుండా చేస్తామని బెదిరింపు చర్యలు చేసినప్పటికీ టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలిగిందన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు ఉంటుంది కాబట్టి 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, ఇదే స్ఫూర్తితో పనిచేసి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో విజయం సాధిస్తామన్నారు. ఇన్ఛార్జీలు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎంపీలు టైం అయిపోయి ఈ 2 సంవత్సరాల్లో మీకు అందరికీ తెలుసు, మీకు ఆఫీసులు కూడా తెలుసు, ఎంపీపీ ఎంపీపీ అనుకుని ఒక అనామత నాయకుడు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ మధ్యన ఆయన ఏమొచ్చి ప్రజాసేవ కాదు, కలెక్షనే ముఖ్యం. ఆల్ పార్టీ కార్యకర్తలు కూడా ఆన్లైన్ చేయించుకోవాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, ఈయన దగ్గరికి రావాలా. ఈయన ఆఫీసులతో మాట్లాడతాడు, అమౌంట్ ఫిక్స్ చేస్తాడు, వాళ్ళకి సగం ఈయనకి సగం. అది ఎంపీపీ క్యాండిడేట్ అక్కడ అపోజిషన్లో. మనం ఎన్నో రాజకీయం చేసాం, 30 సంవత్సరాలు చేసాం, 15 సంవత్సరాల నుంచి 3 టర్ములు ఎంపీపీ తాలూకా బాధ్యతలు చేపట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 15 సంవత్సరాల నుంచి బాధ్యతలు చేపట్టి కార్యక్రమాలు చేసాం. అలాగే జడ్పీటీ సీకర్ కూడా చేశారు. మరి మన ఏది చేసేప్పుడు కూడా మనం ఒక వర్క్ దగ్గర కానీ ఆఫీసర్ దగ్గర కానీ ఎవరిదైనా సింగిల్ ఎంపీ మనం ఎవరిదైనా తీసుకున్నాం, అర్థం తీసుకున్నామని ఆన్లీ వైసీపీ వాళ్ళు చెప్పమని చెప్పింది చాలా చేస్తున్నాను. అంత ప్రజా సేవ దృష్టిలో పెట్టి పనిచేసిన వాళ్ళు మనం ఈ రోజు పదవిలో రాకముందే వస్తాననే దురుద్దేశంతో చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి మనకి యోజనాలు తేడా ఉంది, మీకేం భయం లేదు, మా బ్రాండ్ పెట్టుకుని వెళ్దాం. మనకి ఎన్టీ రామారావు గారి చంద్రబాబు నాయుడు గారి నారాసరావు గారికి ఒక బ్రాండ్ ఉంది, అశోక్ గజపతి గారిని కలుపుకొని మరి వారి పందా ఏదైతే ఉందో అవినీతి దూరంగా ఉండే అదే పందాలో ఇల్లే వ్యక్తులు మనం కాబట్టి మనకేం పర్లేదు. అవినీతిని అంతమందించాలంటే మళ్ళీ మన మండలంలోని జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, తెలుగుదేశం గెలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే నినాదంతో మనం జనాల్లోకి వెళ్దాం, ఏం భయం లేదు, మనం గెలుస్తాం, మీరంతా ధైర్యంగా మరి కొద్ది గట్టిగా ఇది వరకు గట్టిగా పనిచేయాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు.